हाई स्टूडेंट्स मनम ट्रिग्नोमेट्री चाप्टर लो वैल्यूस आफ् ट्रिग्नोमेट्रिक रेशियोस टेबल ईजी एला गुर्तुपेट्टुकोवाली अने दानि गुरिंचि नेर्चुकुंदाम टेबल्स वैल्यूस वल्ल मनकि थर्ड एक्सरसाइज मोत्तम वैल्यूस मीद डिपेंड अय्ये प्रॉब्लम्स उंटायि अलागे मनकि अप्लिकेशन आफ् ट्रिग्नोमेट्री अंटे त्रिकोणमिति अनुवर्तनालु अने चाप्टर लो कूडा मनं प्रति लेक्कलोनु वैल्यूस नि यूज चेस्तां కాబట్టి ఈ వాల్యూస్ గనక మనకి గుర్తుంటే 4 మార్క్స్ ప్రాబ్లం ఒకటి అలానే 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి బిట్స్ ఇవన్నీ ఈజీగా చేయొచ్చు ఈ టేబుల్ ని 2 మినిట్స్ లో ఎలా వేయాలి అనేది చూద్దాం ఫస్ట్ మనకి 0 డిగ్రీస్ 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ ఈ వాల్యూస్ ఉంటాయి మనం దీన్ని ఏం చేద్దాం అంటే 0 డిగ్రీస్ దగ్గర 1 వరుసగా 1 నుంచి 4 వరకు నంబర్స్ చేద్దాం 1 2 0 0 కింద 0 1 2 3 4 ఇక్కడ అన్నిటికంటే పెద్ద నంబర్ 4 ఈ 4 తోటి ప్రతి నంబర్ ని డివైడ్ చేయాలి 0/4 1/4 2/4 3/4 4/4 డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాన్సిల్ అయ్యే ఏమన్న ఉంటే క్యాన్సిల్ చేద్దాం 0/4 1/4 2/4 క్యాన్సిల్ అవుతుంది 1/2 ఇక్కడ 3/4 క్యాన్సిల్ అవదు 4/4 క్యాన్సిల్ అవుతుంది 1 ఈ వాల్యూస్ ని మనం కింద రాద్దాం 0/4 అంటే 0 1/4 అంటే 1/4 ఇక్కడ 1/2 ఇక్కడ 3/4 దీని వాల్యూ 1 ఈ వచ్చిన వాల్యూస్ కి మనం స్క్వేర్ రూట్ చేద్దాం స్క్వేర్ రూట్ వీట్ ఆన్సర్స్ స్క్వేర్ రూట్ 0 అంటే 0 తర్వాత ఇక్కడ 1 కి స్క్వేర్ రూట్ 1 4 కి స్క్వేర్ రూట్ 2 అలానే 1 కి స్క్వేర్ రూట్ 1 2 కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి రూట్ 2 3 కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి రూట్ 3/4 కి స్క్వేర్ రూట్ 2 रूट वन स्क्वेर रूट वन इपड़ी वच्ची वाल्यूस अन्नी कोड़ा साइन टीटा वाल्यूस साइन टीटा नेक्स्ट साइन टीटा की पूरक कोणम अंटे कॉम्प्लीमेंट्री एंगल कॉस टीटा वेंटने कॉस टीटा रास्कोंडी साइन टीटा తర్వాత వెంటనే cos θ cos θ రాసిన తర్వాత మనకి మొత్తం ఉన్న 5 వాల్యూస్ లో అటు నుంచి రివర్స్ లో రాసుకుంటూ రండి అంటే ఈ 1 ఫస్ట్ తర్వాత √3/2 నెక్స్ట్ ది 1/√2 ఆ నెక్స్ట్ అటు నుంచి వస్తే 4th ది 1/2 5th ది 0 ఇవి cos θ వాల్యూస్ నెక్స్ట్ tan θ tan θ వాల్యూస్ ఎలా వస్తాయి అంటే tan θ ఫార్ములా sin θ / cos θ ఈ ఫార్ములా వేసుకుంటే మనకి tan θ వచ్చేస్తుంది చూడండి sin θ / cos θ వాల్యూస్ ఇక్కడే ఉన్నాయి 0/1 0/1 అంటే 0 నెక్స్ట్ 1/2 √3/2 ఇక్కడ చేద్దాం 1/2 √3/2 ఈ కింద ఉన్న ఫ్రాక్షన్ పైకి వస్తే రివర్స్ అవుతుంది అంటే 2/√3 2 2 క్యాన్సిల్ అయితే 1/√3 ఇంకా సింపుల్ గా ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అంటే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది పైన 1 మిగులుతుంది డినామినేటర్ లో √3 మిగులుతుంది నెక్స్ట్ ఇక్కడ 1/√2 1/√2 రెండు సేమ్ గాటి మొత్తం క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది నెక్స్ట్ ఇక్కడ కూడా డినామినేటర్ లో ఉన్న రెండు 2స్ క్యాన్సిల్ అవుతాయి √3 పైన ఉంటుంది డినామినేటర్ లో న్యూమరేటర్ లో కింద డినామినేటర్ లో 1 అంటే మనం రాయకపోయినా పర్వాలేదు √3 నెక్స్ట్ 1/0 ఎప్పుడైనా డినామినేటర్ లో 0 ఉంటే గనక దాన్ని మనం నిర్వచించలేం కాబట్టి ఇన్ఫినిటీ అని పెట్టేస్తాం ఇవి tan θ వాల్యూస్ tan θ తర్వాత tan θ కి విలోమ నిష్పత్తి cot θ రాసుకుందాం రాసుకుని దీనికి ఇది tan θ కి cot θ విలోమ నిష్పత్తి అవుతుంది అలానే కాంప్లిమెంటరీ యాంగిల్ పూరక కోణం కూడా అవుతుంది పూరక కోణం గనుక అయితే కాంప్లిమెంటరీ యాంగిల్ అయితే ఇందాక మనం cos θ కి రాసినట్లుగా tan θ వాల్యూస్ ని రివర్స్ లో అట్ నుంచి రాసుకుంటూ వస్తే cot θ వాల్యూస్ వచ్చేస్తాయి సో అట్ నుంచి రివర్స్ లో వస్తే ఫస్ట్ ది ఇన్ఫినిటీ నెక్స్ట్ ది √3 నెక్స్ట్ 1 నెక్స్ట్ 4th ది 1/√3 నెక్స్ట్ 0 सो मत्तों 4 रेशियोस वच्चेसाय नेक्स्ट मन की कोसीकेंट थीटा राद्दां कोसीकेंट थीटा देनिकि इन्वर्स अंटे साइन थीटा की विलोम निष्पत्ति अंटे मल्टिप्लिकेटिव इन्वर्स 1/sin θ इज ईक्वल टू कोसीकेंट थीटा मल्टिप्लिकेटिव इन्वर्स अंटे इक्कड उन्न फ्राक्षन्स अन्नितिकी मन मल्टिप्लिकेटिव इन्वर्स रास्ते सरिपोतुंदी सपोज इदी 0/1 अनुकोंडी मल्टिप्लिकेटिव इन्वर्स अंटे 1/0 अवुतुंदी 1/0 की वाल्यू उंडदु सो दानी वाल्यू इन्फिनिटी नेक्स्ट 1/2 की गुणकार विलोम अंटे मल्टिप्लिकेटिव इन्वर्स 2/1 2/1 अंटे 2 नेक्स्ट 1/√2 दीनी रिवर्स लो रास्ते √2/1 అంటే √2 ఇది కూడా గుణకార విలోమం
रास्ते 2 by root 3 अंटे multiplicative inverse 1 by 1 अंटे 1 इंक मिगिलिंदी secant theta ई secant theta cosecant theta की पूरक कोणं अंटे complementary angle इंदागट्लाग मनं cosecant values ने गनुक reverse लो रास्ते secant values वच्चेस्तायि अंटे इला ई 5th value इट वच्चेटप्पुडु 1st value अवुतुंदि 1 अलाने ई 2 by root 3 next root 2 next 2 आ next infinity ఇలా మనం టేబుల్ ని ఒక నాలుగు సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే 2 మినిట్స్ లో ఈ టేబుల్ ని వేసుకోవచ్చు మనకి ఎగ్జామ్ లో ఏదైనా గుర్తు రాకపోయినా గబగబా ఈ టేబుల్ ని గనక వేసి మనం ఎక్కువగా వాడేది ఏంటంటే sin తీటా వాల్యూస్ cos తీటా వాల్యూస్ tan తీటా వాల్యూస్ అవి కూడా sin 0 30 45 ఈ 6 వాల్యూస్ మాత్రమే మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ట్రిగనోమెట్రిక్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ చాప్టర్ లో కూడా ఈ 6 ఈ 9 వాల్యూస్ ఎక్కువగా యూస్ చేస్తుంటాం సో గబగబా ఇవి ప్రాక్టీస్ చేస్తే తర్వాత ఇవేలా గుర్తు పెట్టుకోవాలి సైన్ తర్వాత కాస్ రాయాలి కాస్ తర్వాత టాన్ రాయాలి టాన్ తర్వాత టీ తో టీ ఉండే ఇంకొక రేషియో అంటే కాట్ తీటా తర్వాత కోసెకెంట్ తీటా కోసెకెంట్ తీటా అంటే సైన్ కి విలోమ నిష్పత్తి సైన్ కి ఇన్వర్స్ సైన్ తీటా లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా గుణకార విలోమాలు రాసేస్తే కోసెకెంట్ వచ్చేస్తుంది సెకెంట్ అంటే కోసెకెంట్ వాల్యూస్ అన్ని కూడా రివర్స్ లో రాసేస్తే వచ్చేస్తుంది సో ఈ విధంగా మీరు 2 మినిట్స్ లో టేబుల్ ఎగ్జామ్ లో రాసే విధంగా గనక ప్రాక్టీస్ చేస్తే మీకు ట్రిగనోమెట్రీ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ చాప్టర్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఆ క్వశ్చన్ లో మనం ఈ వాల్యూస్ ని యూస్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సో ఈ టేబుల్ వల్ల మనకి 4 నుంచి 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది సో ఈ టేబుల్ బాగా ప్రాక్టీస్ చేసి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను థాంక్యూ